ఇప్పుడు మనం 11వ పద్యం చూద్దాం. ఇది కూడా నాలుగు భాగాలు ఉన్నటువంటి శాబ్దాల పద్యం, పెద్ద పద్యం అయినప్పటికీ దీన్ని చుక్క గుర్తు లేకపోవడం వల్ల ప్రతి పదార్థానికి లేక భావరాయం అడగడానికి పరీక్షలో అడగలవని చెప్పి మనకు అర్థమవుతుంది. అందుకే మామూలుగా పరిశీలిద్దాం. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణు స్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాద ధరణి దాస్యామి యంచున్ క్రియాక్షిప్రున్నై దుర్జేశ్వరుణ్ణు గడుగుంజే చాచి పూజించి బ్రహ్మ ప్రీతం మణిదారోసి భువనం వాచర్యం పొందగం అంటూ ఈ పద్యాన్ని పూజించారు. ఇది మొదటి మాటలు సంస్కృతం. ఈ సంస్కృతాన్ని ఉన్నత ఉన్నట్టుగా ఛందస్సు చెరకుండా పోతన గారు తెలుగులో రాసుకున్నారు. ఇది చతుర్థిలో తేలిపోయేటువంటి ప్రతి పదాన్ని గమనించండి. చతుర్థి విభక్తిలో తేలిపోయేటువంటి పదం రామాయ అన్నప్పుడు రాముని కొరకు అని ఎలాగంటాము, విప్రాయ విప్రుని కొరకు అంటే బ్రాహ్మణుని కొరకు, ప్రకట ప్రతాయ ప్రకటించిన వ్రతములు కలిగిన వ్రతాలని ఆచరించే గొప్ప వ్యక్తి కొరకు. అంటే ఇక్కడ మనం బ్రహ్మచర్యం అనేటువంటి గొప్ప వ్రతాన్ని ఈయన ఆచరిస్తున్నాడు కనుక, బ్రహ్మచారి కనుక అలాంటి ప్రకటిత వ్రతం కలిగినటువంటి వాడికి, అలాగే భవతే అంటే మీకు ఇలాంటి గొప్ప లక్షణాలు కలిగినటువంటి ఓ వటుడా, మీకు విష్ణు స్వరూపాయ విష్ణుమూర్తి రూపమైనటువంటి మీకు, వేద ప్రామాణ్య విదే వేద వేదాంగాల సాక్షిగా త్రిపాద ధరణి దాస్యామి మూడడుగుల నేలను దానం చేస్తున్నాను అని అంటూ క్రియాక్షిప్రుండై తను చేస్తున్నటువంటి పని పట్ల వేగిర స్వభావం కలవాలి, తొందరగా ఈ పని పూర్తి చేయాలి, ఆలస్యమైన మనసు మారొచ్చేమో అనేటువంటి వేగిరపాటు కలవాడై ఆయన ఈ మూడడుగుల నేలని ఆ బ్రహ్మే సంతోషించే విధంగా తను సృష్టించిన బ్రహ్మదేవుడే చాలా సంతోషించే విధంగా బ్రహ్మ ప్రీతం అని ఆ దానం చేశాడు. భువనము ఆశ్చర్యము పొందగం ఈ ప్రపంచమంతా ఆశ్చర్యానికి లోనయ్యేటట్టుగా ధార పోశాడు. ధార ఓసెన్ అదే ధార ఓసెన్ అంటే ఇక్కడ కసరదావాదిస్తుందని గమనిస్తే అలా మూడడుగుల నేలని అతను దానం చేశాడు అని ఈ పద్యం చెబుతోంది. ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి, అది ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ లోకంలో తిలోకాలు ఇవ్వడం అనే మాటని అప్పుడప్పుడు మనం పెద్దల నుంచి అంటే కొన్ని సంభాషణలో వింటూ ఉంటాం. తిలలు అంటే నువ్వులు, ఉదకం అంటే నీరు. అంటే ఏదైనా ఆస్తిని మన ఇతరులకు ఇచ్చేటప్పుడు ఒకసారి దానం చేసిన తర్వాత దాని మీద ఎటువంటి హక్కు మనకు ఉండదు, ఉండదు అని చెప్పడానికి సంకేతం ఏంటంటే చేతిలోకి నువ్వులు తీసుకొని ఆ నువ్వుల మీద నీరు పోస్తూ కుడి చేతి బటన మీదుగా ఆ నీటితో నువ్వుల్ని ఆ అత్తి చేతుల్లో కనుక జారి వచ్చినట్టయితే దాన్ని తిరోధకాలు ఇవ్వడం అనేటువంటిది అంటాం. అంటే ఈనాటికి కూడా అదే మాటని ఏదైనా వస్తువును మర్చిపోమన్నప్పుడు దానికి తిరోధకాలు ఇచ్చాయి అంటారు, లేక అది అతని కాదు అని చెప్పడం కోసం ఆ విషయానికి ఎవరో తిరోధకాలు ఇచ్చేసాడు అంటుంటాం. కాబట్టి ఒక 6 నెలల పాటు మనం కూడా మన పుస్తకాలకు తిరోధకాలు ఇచ్చాం. ఆ విధంగానే తిరోధకము అంటే ఒకసారి ఇచ్చిన తర్వాత దాని మీద మన హక్కు ఏదో చేసేటప్పుడు ఒక క్రియ నువ్వులని నీటితో జారబెడవడం అనేది ఇక్కడ కూడా ఆయన ఇస్తూ త్రిపాదారణి దాస్యామి అంటూ సంస్కృత శ్లోకాన్ని చెప్పాడు అన్నమాట. మూడడుగులు నేనైతే మీకు ఇచ్చేస్తున్నాను, ఇక ఈ నాటి నుంచి మీదే అని సాక్షాత్తు విష్ణు స్వరూపుడైనటువంటి ఆ వటుడికి పాదాలు కలిగి మరి దాన్ని సమర్పించాడు బలిచక్రవర్తి. మరి ఇంత చేసిన తర్వాత భువనం మొత్తం ప్రపంచమే ఆశ్చర్యపోయింది ఈ గొప్ప పనిని చూసి. ఈరోజు మనం ఏ చిన్న ప్రశంస పొందినటువంటి వాళ్ళను లేక ఇంకేదైనా ఓ చిరు విషయాన్ని సాధించిన వాళ్ళకే ఏ బటన్ వేలు పరిగెత్తేటువంటి గుర్తుల్ని వాట్సాప్లో పంచుకుంటూ ఉంటాం. మరి ఇంత గొప్ప కార్యం చేశాడైనా
ఒకసారి ఈ చివరి పద్యంలో అది కూడా పరిశీలిద్దాం. అలాగే 12వదైన చివరి పద్యాన్ని పరిశీలిద్దాం. బలి చేసిన దానమునకు నలినాక్షుడు నిఖిల భూత నాయకుడగు కలకలమని దశ దిక్కులు బలి బలి అని పొగడే భూత పంచకమాక అంటూ చివరి పద్యంలో ఈయన చేసిన అంటే బలి చక్రవర్తి చేసిన పనిని ఎవరెవరు ఎలా ప్రశంసించారో చెబుతున్నాడు పోతన. బలి చేసిన దానమునకు ఆ బలి చక్రవర్తి చేసినటువంటి ఆ దానం అనే ప్రక్రియకు నలినాక్షుడు, నలినము అంటే తామర పువ్వు, తామర పువ్వు లాంటి పళ్ళు కలిగినటువంటి ఆ విష్ణుమూర్తి, నిఖిల భూత నాయకుడు అంటే మొత్తం అన్ని భూతాలకు అన్ని ప్రాణులకు అధిపతి కావడం చేత ఆ దానాన్ని పొందాడు కనుక మొత్తం దశ దిశలు కూడా పది దిక్కులు కూడా కలకలమని నవ్వాయి. అంటే ఇది ఒక శబ్దవాచకం, సందర్భాన్ని బట్టి ఇలాంటివి వాడుతూ ఉంటారు. ఏమన్నాయి అంటే బలి 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 మేలు మేలు అంటూ ఈ పంచభూతాలు కూడా ఆయన్ని పొగిడాయట. ఎలా పొగిడాయి? గొప్పవాడైన విష్ణుమూర్తి ఈ దానాన్ని పొందగానే పంచభూతాలు పొగిడాయట, కలకలమని నవ్వాయట. ఎందుకు నవ్వాయి అంటే విష్ణుమూర్తి లాంటి వాడికి బలి చక్రవర్తి దానం చేశాడని హేళనతో కాదు, ఆ గొప్ప అవకాశం అతనికి వచ్చిందనేటువంటి ఓ గొప్ప భావనతో నవ్వాయి. నీరు, గాలి, భూమి, నిప్పు, ఆకాశం అనే ఐదు పంచభూతాలు కూడా నవ్వాయి. ఈ నవ్వుతున్న అప్పుడు వచ్చేటువంటి శబ్దం కళకళ అనేటువంటి ధ్వనించింది కనుక చెప్తున్నాడు. అంటే మనం కళకళ నవ్వేశామనో, చకచక నడిచేసామనో, ఆ వేగాన్ని లేక తిన్నటువంటి విధానాన్ని చెప్పడం కోసం సంకేతంగా వాడాడు మన సంకేతాన్ని. ఇక్కడ కళకళ నవ్వాయి. ఆ నవ్వులో ఏమనిపించిందంటే బలి బలి చాలా మంచి పని చేశావు శభాష్ అని బలి చక్రవర్తిని పొగుడుతున్నట్లుగా నవ్వాయి. దశ దిశలు కూడా సంతసించాయి. దిశ అంటే దిక్కు, దిక్కు అంటే ఆధారం. మనకు నాలుగు దిక్కులని మాత్రమే తెలుసు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం కాదు కాదు ఎనిమిది అన్నారు. అవి తెలుసుకునే ప్రయత్నం చేశాం, నాలుగు పౌరులని పరిశీలించాం, వాయువ్యం, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, మరి ఎనిమిదే వచ్చాయి కదా, మిగతా రెండు ఏవి అనుకోవచ్చు మనం. టాప్ అండ్ బాటం, ఆకాశం ఒక దిశ, అడుగున ఉన్నది భూమి ఒక దిశ, మొత్తం కలిపి దశ దిశలు. అంటే ఈ ప్రపంచం అంతా, భూగోళం అంతా, అంతా కలిపి ఒకేసారి హర్షించింది అని చెప్పడం కోసం ఈ చివరి మాట ఉపయోగించాడు. అంటే ఓ గొప్ప పని చేసినప్పుడు ప్రాణం ఉన్న మనుషులే కాదు మొత్తం సృష్టే ప్రవశిస్తుంది, దానికి సంతసించి వారి యొక్క ఆనందం, ఆ ప్రకృతి తన ఆనందాన్ని తెలియజేస్తుంది తనకు తెలిసినటువంటి భాషలో అని చెప్పడం ఈ పద్యం యొక్క ఉద్దేశం. దీంతో 11వ మొదటి పాఠ్యాంశం దానశీలం ముగిసింది. ఇలా వీడియో పాఠాలు చెప్పడం అనేది కొత్త కావడం వల్ల కాసింత ఇబ్బందులు ఎదుర్కొన్నమాట వాస్తవం. అలాగే గత 24 సంవత్సరాలుగా తెలుగు పద్యాలను బోధిస్తూ అలసిపోయినటువంటి గొంతుక గానానికి సహకరించలేదు, దీనిని కూడా అర్థం చేసుకుంటారని చెప్పి భావిస్తున్నాను. ఈ సదవకాశాన్ని కల్పించిన అధికారులకు, మిత్రులకు అందరికీ మరోసారి నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా మిత్రుడు తులసి రామానుజాచార్యుడికి ధన్యవాదాలు. వారి ద్వారా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఈఓ సోమ శేఖర్ శర్మ గారికి నా హృదయపూర్వక నమస్కారం మరోసారి తెలియజేస్తూ, ఈ వీడియో చూసిన తర్వాత దీనిలో ఉన్నటువంటి లోటుపాట్లని నా దృష్టికి తెస్తామని చెప్పి భావిస్తున్నాను. మరోసారి నా పరిచయం, నా పేరు కృష్ణార్జున రంగపురి, నా సెల్ నెంబర్ 9440350760. మరోసారి 9440
4050-350-760. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.